వన్ హ్యాపీ మార్నింగ్ హ్యాపీ సండే ఈ వీకెండ్ వస్తేనే ఫస్ట్ డే అయితే ఈ క్లీనింగ్ వర్క్తోనే స్టార్ట్ చేస్తాం రూమ్ అయితే ఎక్కడి నుంచి ఎగురుకొని వస్తుందో కానీ బాల్కనీ మొత్తం నిండిపోతుంది సో ఫస్ట్ అయితే బాల్కనీ క్లీన్ చేసేసాను అండ్ ఇక్కడ హాల్లో ఈ సోఫాస్ వెనకాల సోఫా ఫ్రిడ్జ్ వెనకాలంతా ఇంకొంచెం ఉంది సో అక్కడంతా వ్యాక్యూమ్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్లో కార్పెట్ ఒకటి పెట్టాలి ఇంకా కార్పెట్ అయితే నార్మల్ ఫ్లోర్ కన్నా కొంచెం టైం ఎక్కువనే పడుతుంది సో అది ఫినిష్ చేసేస్తే మార్నింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ అయితే మొత్తం క్లీనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము ఆఫ్టర్నూన్ అయితే ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే పార్టీకి ఒలంకాంగ్ వెళ్తున్నాం అది ఇక్కడ సిడ్నీలోంచి వన్ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ టూ అవర్స్ డ్రైవ్ అది సో ఇంకా దానికే రెడీ అవ్వాలి అంటే నార్మల్ డేస్ కన్నా వింటర్ సీజన్లో హెయిర్ తొందరగా డ్రై అండ్ ఫ్రిజీ అయిపోతుంది కదా అందుకని ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటామని ఇక్కడ పుదీనా కర్రీ లీవ్స్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ కర్ తీసుకున్నా దీన్ని మంచిగా మిక్సీ పట్టేసి ఒక స్ట్రైనర్లో ఫస్ట్ అయితే మొత్తం వడపోసుకోవాలి ఇంకా లిక్విడ్ ఒకటి ఉంటుంది కదా దాన్ని మాత్రం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేసి ఇంకా వాటర్ నార్మల్ షాంపూతో మనం వాష్ చేసుకోవచ్చు మంత్లీ వన్స్ ఏదో ఒక హెయిర్ ప్యాక్ పెడితే కానీ హెయిర్ కొంచెం డ్రై అండ్ ఫ్రిజీ అవ్వకుండా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది కర్తో పాటు పుదీనా అండ్ కర్రీ లీవ్స్ ఈ రెండు కలిపి కానీ యూజ్ చేస్తే హెయిర్కి మంచి షైనింగ్ అండ్ గ్రోత్ ఇస్తుంది అవుట్ ఫిట్స్ గురించి అయితే నేను బర్త్డే పార్టీకి ఈ సెకండ్ కనిపించే వైలెట్ డ్రెస్ వేసుకున్నా అండ్ ఈ బ్లూ డ్రెస్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్కి వేసుకొని వెళ్తుండే అండ్ ఇక్కడ కూడా ఒక టూ త్రీ ఫంక్షన్స్కి ఆ బ్లూ కలరే వేసుకున్నాను అండ్ సెకండ్ అయితే ఈ వైలెట్ అండ్ థర్డ్ వన్ వచ్చి ఈ గ్రీన్ విత్ పింక్ ఇది కూడా నా ఫేవరెట్ కానీ ఇది ఒకసారి ఏదో గుళ్ళో పూజకు కూడా వేసుకున్నాను ఇంకా ఇండియాలోంచి వచ్చేటప్పుడు కొన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ అండ్ టూ త్రీ సారీస్ అండ్ ఇలాంటి ఒక పార్టీ వేర్ డ్రెస్సెస్ ఒక టూ త్రీ తెచ్చుకున్నా సో అక్కడికే ఆ థర్టీ కేజీస్ లగేజ్ అయితే ఫుల్ అయిపోయింది నేను ప్యాక్ చేసేటప్పుడు అయితే థర్టీ ఎయిట్ కేజీస్ వచ్చింది ఇంకా వెయిట్ చేస్తూ చేస్తూ ప్యాక్ చేస్తుండే ఎయిట్ కేజీస్ ఇంకా ఎత్తి అక్కడే బీరువాలో పెట్టేశాను అండ్ మిగతా బట్టలు అయితే ఈ శారీస్ పట్టు చీరలు చుడితార్స్ ఇంకా చాలా ఇవన్నీ అయితే ఇంకా కబ్బోర్డ్స్ అండ్ బీర్వాస్లో భద్రంగా నిద్రపోతున్నాయి సో అలా అయింది ప్యాక్ చేసి తెచ్చేటప్పుడు ఇంకా జ్యువెలరీ గురించి అయితే ఇక్కడ అందరూ అన్ని ఫంక్షన్స్కి చాలా అంటే చాలా సింపుల్గా వస్తారు సో ఇక్కడ నేను ఫస్ట్ ఈ బాక్స్లో కనిపించే ఆ పై నెక్లెస్ పెట్టుకుందాం అనుకున్నా ఇంకా అది కూడా వద్దు అని చెప్పి ఇక్కడ పక్కన ఈ బ్లాక్ బీడ్స్ ఈ నల్ల పూసలు మాత్రం వేసుకొని వెళ్దాము సింపుల్గా మంచిగా ఉంటుందని ఇంకా ఇది డిసైడ్ అయ్యాను ఇంకా ఫంక్షన్కి అయితే అలా రెడీ అయిపోయినాను అండ్ లంచ్ ఎలాగో అక్కడే కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం రెడవుతూ సైడ్కి ప్రిపేర్ చేసేసాను అండ్ బ్రేక్ఫాస్ట్లోకి పల్లీల చట్నీ టమాటో చట్నీ అండ్ ఇడ్లీలు పోసాను సో ఇంకా నేను నవీన్ ఇంకా ఫాస్ట్గా తినేసి బయలుదేరేద్దాము అని సో అప్పటికే టెన్ ఓ క్లాక్ అయిపోయింది అక్కడ ఫంక్షన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అనుకుంటా అలాగే ఇంకా సిడ్నీలోంచి వెళ్ళేటప్పుడు ఒక చిన్న వర్క్ కంప్లీట్ చేసుకొని సో వెళ్ళడానికి మాకు కరెక్ట్గా టూ అవర్స్ అయితే పట్టింది సో జనరల్గా అయితే సిడ్నీ టు ఒలంగా వన్ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అండ్ ఈ రూట్ అయితే ఎవ్రీ టైమ్ ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీరు ఉంటారు ఆ హెలెన్స్బర్గ్ టెంపుల్ అండ్ సీ క్లిఫ్ట్ బ్రిడ్జ్ అక్కడికంతా వెళ్ళేటప్పుడు సో ఈ సిడ్నీ టు ఒలంగాంగ్ ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఎందుకో ఫ్రెష్గా మంచిగా ఫీల్ మంచిగా ఉంటుంది ఈ రోడ్ ట్రిప్ చాలా సీనిక్గా ఉంటుంది ఇంకా అలా బర్త్డే పార్టీకి అయితే మేము వెళ్ళి రీచ్ అయిపోయినాం అక్కడ బర్త్డే ఫంక్షన్లో చాలా ఎక్కువ వీడియోస్ తీయలేదు ఎందుకంటే చాలా గెస్ట్ ఉన్నారు ఇంకా అక్కడ వీడియోస్ తీస్తుంటే ఇంక అందరికి డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పి ఎక్కువ ఫొటోస్ వీడియోస్ అయితే తీయలేదు జస్ట్ డెకరేషన్ మాత్రం తీసాను అక్కడ పార్టీ హాల్కి ఆపోజిట్లోనే బీచ్ ఉంది ఇంకా బీచ్లో కొంతసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా ఈవినింగ్ ఇంటికి రిటర్న్ బయలుదేరేసాము రిటర్న్ ఇంటికి వచ్చే దారిలో ఈ బుద్ధిస్ట్ మోనిస్ట్రీ ఉంది మేము ప్రతిసారే అనుకుంటాం ఇక్కడ ఒక టూ త్రీ లొకేషన్స్ ఉంది టూరిస్ట్ లొకేషన్స్ దాన్ని చూద్దామని అండ్ ఈ టెంపుల్ అయితే లాస్ట్ టైం కూడా అనుకున్నాం కానీ టైం కుదరలేదు అండ్ ఈసారి అయితే ఈవినింగ్ టైం ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఈ బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చాము అండ్ ఇదైతే ఈ ప్లేస్ చాలా సైలెంట్గా ఉంటుంది నేను మొత్తం కవర్ చేయలేదు నా వల్ల అయినంత వరకు ఈ వీడియో అయితే తీసాను అండ్ ఈ లొకేషన్ అయితే కంప్లీట్ సైలెంట్గా ఉన్నింది అండ్ చాలా పీస్ఫుల్గా ఉన్నింది ఇది క్లోజింగ్ టైం కాబట్టి జనాలు కూడా అంత ఏం లేదు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్సే ఉన్నారు మొత్తం హిల్ టాప్ లో ఈ చెర్రీ బ్లాసం ఫ్లవర్స్ చూసి రిటర్న్ వెళ్తూ ఉంటే ఇద్దరు ఫారినర్స్ వాళ్ళే పలకరించారు ఇంకా వాళ్ళైతే హస్బెండ్ వైఫ్ స్విట్జర్లాండ్ నుంచి ఆస్ట్రేలియాకి వచ్చారంట వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ ఫోన్లో ఆ అమ్మాయి ఒక నాలుగు ఫొటోస్ తీసుకునింది అండ్ ఇంకా నా ఫోన్లో కూడా నేను ఫొటోస్ తీసుకున్నాను సో ఇదే ఆ ఫోటో అండ్ తనైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పింది మీ డ్రెస్ చాలా బాగుంది అని వాళ్ళకి బేసికలీ ఇండియన్ డ్రెస్సెస్ అండ్ శారీస్ అంటే చాలా ఇష్టం అంట తనైతే అడుగుతూనే ఉన్నింది ఈ డ్రెస్ ఎక్కడ కొనాలి అని కనీసం పక్కన ఉండి ఉంటేనే ఇప్పించుండొచ్చు వాళ్ళు నెక్స్ట్ వేరేదో కంట్రీకి వెళ్ళిపోతున్నారంట వాళ్ళు కొంతసేపు తర్వాత అదే అడిగారు లైక్ హౌ మెనీ డేస్ టు వి నీడ్ టు ఎక్స్ప్లోర్ ఇండియా అని నేనైతే వన్ లైఫ్ ఇస్ నాట్ సఫిషియెంట్ అన్నాను సో మన ఇండియా టెంపుల్స్ అండ్ విలేజెస్ సిటీస్ ఫుడ్ అండ్ కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్స్ప్లోర్ చేయాలంటే వన్ లైఫ్ అయితే సరిపోదు నేను వాళ్ళకి అదే చెప్పాను మీరు నెక్స్ట్ కంట్రీ ఎక్స్ప్లోర్ చేసేకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇండియా విజిట్ చేయండి అని సో తనైతే కొన్ని లొకేషన్స్ అడిగి తెలుసుకునింది అండ్ వెళ్ళేటప్పుడు హక్ చేసేసి ఇంకా అదే అనేసి వెళ్ళింది ఇండియాకి వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి ఒక రెండు డ్రెస్ అండ్ శారీ కంపల్సరీ తీసుకుంటుందంట సో అలా ఈరోజు డే అయితే ఎండ్ అయింది సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాయ్ టేక్ కేర్